హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిండి వంటలు చేసుకోవాలంటే పండగే రావాలా ఏంటి? తినాలని మనకుండి ఇంట్లో ఐటమ్స్ ఉంటే సరిపోలే. ఈరోజు నేను కాదు, మా మమ్మీ అప్పాలు చేస్తుంది. మా డాడీ అడిగిండని రేషన్ షాప్ నుండి బియ్యం దిగానే కడిగి ఎండబోసి పిండి పట్టించేసింది. బియ్యం పిండి ఉంటే చాలా ఈజీగా తొందరగా అప్పాలు మాత్రం చేసుకోవచ్చు కదా. మీ ఊర్లో వీటిని అప్పాలంటారా చెక్కలంటారా? నేను మాత్రం రెండు రకాలుగా పిలవాలి, ఎందుకంటే అమ్మ వాళ్ళు తెలంగాణ, అత్త వాళ్ళు ఆంధ్ర. పిండి కలిపే వీడియో మిస్ కొట్టే కానీ ఏమేమి వేసి కలిపానో చెప్తాను. బియ్యం పిండిలో కొద్దిగా నువ్వులు, వాము, జీలకర్ర, అల్లం పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, శనగపప్పు, పల్లీలు, పెసరపప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేడి చేసి అదే పిండిలో వేసి తగినన్ని నీళ్లు పోసుకొని పిండి కలిపి పక్కన పెట్టుకున్నా. సన్నగా అప్పాలు రావాలంటే చేతులతో ఒత్తుకుంటే ఏడొస్తుంది, ఈ పూరి ప్రెషర్ వాడాల్సిందే. ఈ ప్రెషర్తో పూరీలు అయితే చేయం, కానీ చెక్కలు మాత్రం అందరింట్లో కంపల్సరీ చేస్తారు, ఎందుకంటే దీంట్లో ప్రెస్ చేస్తేనే సన్నగా వస్తుంది. ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు పెట్టుకొని ఒత్తేసి అన్ని పక్కన పెట్టాను. మా మమ్మీ వంట బండ దగ్గర నూనె కాకపెడుతుంది. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి కాల్చుకోవడమే. ఇవి మాత్రం మా మమ్మీ మా డాడీ కోసమే స్పెషల్గా చేస్తుంది. మీలో ఎంతమంది పండగతో అస్సలు సంబంధం లేకుండా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఇలా కొద్దిగా చేసుకుంటారో కమెంట్ చేసి నాకు చెప్పండి. పిండి సాఫ్ట్గా కలుపుకుంటే నూనె ఎక్కువ లాగేస్తాయి, కొద్దిగా గట్టిగా కలుపుకుంటే చెక్కలకు అస్సలు నూనె పట్టదు, బాగా కాలుతాయి, తొందరగా అయిపోతుంది. చూసారా, కొన్ని మా డాడీకి సపరేట్, కొన్ని మాకు సపరేట్. మా మమ్మీ అప్పాలు ఫస్ట్ ఇచ్చేటప్పుడు స్టవ్ మీద మాత్రం ఫస్ట్ అప్ప పెడుతుంది. ఎంత కరకరలాడుతున్నాయో తెలుసా? వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అబ్బా.